నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. స్త్రీల వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు ఉన్నారో, అధికారం కలిగిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో అంటే ముట్టనట్టుగా నటించడం అనేది, దూరంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరమైన విషయాలు బాగుంటాయి, పురోభివృద్ధి బాగుంటుంది. దేశకాలమైన పరిస్థితుల్లో వల్ల కొంత ఆర్థిక పరమైనటువంటి మాంద్యం ఏర్పడినా మీ వరకు మీరు ఏదో విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. సంతానం యొక్క పురోగతి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది, ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠ కుమార్తె వీళ్ళిద్దరి విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మంచిదారిలో పెట్టగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వివాహాల శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఎంతకీ తెగవు. మీకు నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే మీకు నచ్చదు. అసలు ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక మెప్పించలేక చాలా మంచి సంబంధాలు వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఏ సంబంధం నచ్చినా నచ్చకపోతే మీరేం చేయగలుగుతారు? ఏమీ చేయలేము. అదే భావంతో మీరు ఉంటారు. సరే, భగవంతుడు చూసుకుంటాడు. కాలం వచ్చినప్పుడు అదే అవుతుంది. మన ప్రయత్నాలు మనం ఆపేద్దాం, ఇంతకంటే మనం శ్రమపడలేము అనేటువంటి ఒక కఠిన నిర్ణయానికి వస్తారు. దేవుడిదే వల్ల మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన సంబంధం వస్తుంది, కుదురుతుంది, వివాహం ఖరారు చేసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అభ్యంతరా చెప్పే వ్యక్తులు కూడాను ఈ విషయంలో ఏకమయ్యి మీకు సపోర్టుగా ఉంటారు. సంతానం యొక్క పురోగతి గురించి మీరు ఎక్కువగా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. మనసులో మెదులుతున్నప్పుడు కూడాను దాని గురించి మీరేమీ ఆలోచించద్దు. మంచి మంచి అవకాశాలు వస్తాయి, వచ్చిన అవకాశాలని వాడు సద్వినియోగం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. లాంగ్ టర్మ్ కోచింగ్లో చక్కగా లాభిస్తాయి, అందులో కూడా ఏమాత్రం సందేహం లేదు. ప్రతి కోణంలో కూడాను ప్రతి విషయంలో కూడాను దైవానుగ్రహం ఉంది కాబట్టి నేను మాత్రం ఉన్నాను అనేటువంటి భావంతో మీరు నడుచుకుంటారు. ప్రతిరోజు కూడాను ఈ ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి దేవికి పూజ చేయటం, సుమంగళి పసుపుని పూజలో వాడటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. దేవుడికి దీపారాధన చేసినప్పుడు కూడాను ఓం నమో నారాయణ వస్తుతోటి దీపారాధన చేయండి. అష్టములుగా తైలాన్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది అందరితోటి హర్షింపబడుతుంది. ఎక్కడ కూడా వ్యతిరేకత లేనటువంటి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.